కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుకు మద్దతుగా రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జమ్మికుంట అయ్యప్ప టెంపుల్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌరస్తా వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ విజయ హాజరై మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టం ప్రజలకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ర్యాలీకి అందరికి చేసిన ఈ సభ చేసినటువంటి మన పెద్దలు ముస్పాల్ చైర్మన్ గారు, ఇక్కడికి చేసిన పెద్దలందరికీ ప్రచురాలు కేసీఆర్ గారు దీనాథం మీద తెలంగాణ తెచ్చుకున్న 6 సంవత్సరాల బంగారు తెలంగాణలో ఏం సాధించడం అంటే అభివృద్ధి సాధించుకున్నాం మనం. ఈరోజు రైతులు పడే కష్టాలు అన్నీ ఇల్లు కాదు. నేను 2006లో డిప్యూటీసీగా ఉన్నప్పుడు రైతు ఒక యూరియా బస్త కావాలంటే తెల్లారంలో 4 గంటలకు పోయి అక్కడ ఆ పాస్బుక్లో లేకపోతే చెప్పులో లైన్లో పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఆ రైతులు అక్కడ ఉండి నిలబడితే లైన్ ఎక్కడికెక్కడికి లైన్ కట్టేదో ఆ లైన్ మనం చెప్పుకుంటే చాలా దారుణంగా జరిగింది. మరి ఆ రైతులకి యూరియా దొరకక ఎండల నిలబడి మరి భార్య కాకుండా పిల్లలు కాకపోతే భర్త ముసలు ముడుగోళ్ళు అందరూ నిలబడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. రైతుకు ఉచితంగా ట్రాక్టర్లు కూడా పనిచేయడం జరిగింది. రైతే రాజు కావాలని ఈరోజు కంకణబద్ధుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు 6 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరం శుభ సందర్భంలో రైతు కన్నా ఇప్పుడు పత్రాన్ని మాట్లాడండి. రైతే రాజ్యం భూతంగాలు కొట్టుకొని తెచ్చుడు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అధికారులకు మధ్య వివాదాలు కాళ్ళు చెప్పులు అరిగేటట్టుగా మన ఈ ప్రభుత్వంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. ఆ రెవెన్యూ చట్టాన్ని రద్దుపరిచిన ఘనత మన కేసీఆర్ గారికే దక్కుతుందని సభాముఖంగా కోరుకుంటున్నాను. మరి మరొకసారి మన మండల ప్రజల తరఫున మన మంత్రి గారు అయితే నిజంగా తిన్నారో తినలేరో పన్నారో పండుకుంటలేరో ఈ కరోనాలో వారు అన్నా నాకు మెసొస్తుంది అన్నా నాకు తగ్గొస్తుంది అని అంటే లాంటి బిడ్డాన్ని హాస్పిటల్ జాయిన్ చేస్తా అని చెప్పేసి మనల్ని కాకుండా తెలంగాణ ప్రజలందరినీ ఆ యావత్తు రాజేందర్ అన్న హక్కును చేసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయించి ఆహార్నిశలు కంటికి నిద్ర లేకుండా కడుపుకు తిండి లేకుండా బాధపడుతున్న మన రాజేందర్ అన్న గారికి మరి మన మన మండల ప్రజల తరఫున అందరి తరఫున ఇవ్వడం కాలంలో ఉద్యోగ వృత్తి ఈనాడు వరకు ప్రతిదినం రైతాంగం కొరకు ఆహార్నిశలు కష్టపడే వ్యక్తి రైతాంగం ఏ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా కూడా ఇంట్లో ఒకసారి రైతాంగానికి ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఈనాడు రెవెన్యూ వ్యవస్థను చెల్లి జీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అందులో ఈనాడు రెవెన్యూ వ్యవస్థలో రైతాలు ప్రతి ఒక్కరూ ఆ పట్ట పోసుకుంటారు. మరి కంపెనీలు ఎక్కువ ఉంటారు, పట్ట పెట్టు ఉంటారు, మరి పంచాయతీ లక్షలు ఉంటాయి అన్నదమ్ములు. మరి మనం చూస్తా ఉన్నాం, నడుచుకొని చెప్పుకుంటా ఉన్నారు. మరి ఎంఆర్ఓ ఆఫీసులలో, తహసీల్దార్ ఆఫీసులలో, ఆటో ఆఫీసులలో పోయినప్పుడు ప్రతి కాలం కూడా మరి ఇబ్బంది జరుగుతూ ఉన్న ఉద్దేశంతో ఈనాడు మరి ఒకేసారి రీసెన్ ఒకేసారి మొటేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈనాడు మరి ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి తీసుకునే విధంగా ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి అసెంబ్లీ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజానీకులు అందరూ కూడా ఆర్మిసలు మరి కష్టపడిన ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున రైతాంగం తరఫున మరి రైతు మద్దతు ర్యాలీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా ఎడిపడల్లో ప్రతి కాన్ఫరెన్స్లో ప్రతి ర్యాలీ జరిపి పూర్తి స్థాయిలో గవర్నమెంట్కు మద్దతు పెట్టినందుకు ఈ ప్రాంత రైతాంగానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి చక్రపల్లి నాగేశ్వరరావు అన్న మున్సిపల్ చైర్మన్ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అక్క విజయక్క గారికి, అలాగే గౌరవ ఎంపీటీ డిప్యూటీసీ శ్యామ్ గారికి, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వం నిన్నటికి నిన్న మనం ఒక విధంగా ఇక్కడ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైతులకు పాజిటివ్గా ప్రయత్నం చేస్తూ ఉంటే మరి
అగ్రికల్చర్ బిల్లు పెట్టేటువంటి కార్యక్రమం తీసుకొని కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మరి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఒకవేళ రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లు ఉంటే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వంగా రైతాంగానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మరి రాబోయే రోజుల్లో రైతాంగం మరొక అడుగు ముందుకు వేయడానికి ఈ యొక్క ద్రవ్యాన్ని చట్టం